أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. శాపగ్రస్తుడైన శైతాన్ బారి నుండి అల్లాహ్ శరణు వేడుకుంటున్నాను. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. إنا أعطيناك الكوثر نشچهنگا ميم نيكو كوثر سرسنو مرنو ورالنو پرسادين چامو فصل لربك وانحر كابتي وو پروقتا صلى الله عليه وسلم نوبو నీ ప్రభు కోసమే నమాజు చెయ్యి, ఖుర్బానీ ఇవ్వు. ఇన్న షానిఅక హువల్ అబ్తర్ ముమ్మాటికి నీ శత్రువే నామరూపాలు లేకుండా పోయేవాడు. ప్రియ వీక్షకుల్లారా, సూరతుల్ కౌసర్ పారాయణం పూర్తయింది. సూరతుల్ కౌసర్ అవిశ్వాసం అంతం కాబోతుంది, విశ్వాసం విజయకేతనం ఎగురవేయడం అనేది జరుగుతుంది అని తెలియజేసే సూర. وقل جاء الحق وزهق الباطل إن الباطل كان زهوقا. وبروقت صلى الله عليه وسلم يدهارتاني برادلك تليا جاي ستيم وچه سندي أستيم نشكرمين چندي أستيم يپتی كينا نشكرمين چال سندي. సూరతుల్ కౌసర్ ఇచ్చిన భవిష్యవాణి ఏమిటంటే, కొన్ని తరాలుగా తమస్సులో కటిక చీకట్లలో తచ్చాడే తిరస్కారుల యొక్క యుగం ముగిసింది. ఉషస్సు వెలుగులనేవి విశ్వవ్యాప్తం కానున్నాయి. ధర్మదీపమైన ప్రియప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రకాశించే జ్యోతి దీపం, ఆ వెలిగే దీపం వందల కోట్ల దీపాలను వెలిగిస్తుంది అన్న గొప్ప సంకేతం సూరతుల్ కౌసర్ ఇచ్చింది. అభిమాన మిత్రులారా, ఈ సూరాలో సత్యం ఖచ్చితంగా గెలిచి తీరుతుందని, అసత్యం పరాభవం కాక తప్పదని తెలియజేయడంతో పాటు అల్లాహ్ సుబ్హానహు వ తాలా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఉద్దేశించి ఇహలోకంలోనూ పరలోకంలోనూ అల్లాహ్ సుబ్హానహు వ తాలా మీకు ప్రసాదించబోయేటటువంటి అనుగ్రహాలకి గాను కృతజ్ఞతాపూర్వకంగా నమాజు చెయ్యమని, ఖుర్బానీ ఇవ్వమని ఆదేశించడం కూడా జరిగింది. కనుక అభిమాన మిత్రులారా,
నమాజు మహత్తు మహా గొప్పది. విశ్వాసికి అవిశ్వాసికి మధ్య అడ్డుగోడ ఏదైనా ఉంది అంటే అది నమాజు మాత్రమే. విశ్వాసం మన మనసులో ఉండొచ్చు, అయితే మనం ముస్లింల అన్నక విషయము నమాజు ద్వారానే ప్రపంచానికి తెలుస్తుంది. నమాజు అనేది మనందరి ఆధార్ కార్డు వంటిది. మనం ఎవరమని తేల్చి చెప్పేది నమాజ్. అజాన్ అవుతుంది, హయ్యా అలా సలాహ్, నమాజ్ వైపునకు రండి అన్న యొక్క పిలుపు వినబడుతుంది. ఇద్దరు ముస్లిములే అనుకుందాం, ఒకరు మసీదుకి వెళుతున్నారు, మరొకరిని బజారు వైపు వెళ్ళిపోతున్నారంటే చూసే వ్యక్తి మసీదుకి వెళ్ళే వ్యక్తి విషయంలో అనుమానానికి లోనవ్వడు, అయితే బజారుకి వెళ్ళే వ్యక్తి విషయంలో అతను ముస్లిమా కాదా అన్న సందేహం అనేది ఖచ్చితంగా వస్తుంది. కనుక అభిమాన మిత్రులారా, అస్సలాతు ఇమాదుద్దీన్ అన్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. నమాజ్ అనేది ధర్మానికి ధ్వజస్తంభం వంటిది. దాన్ని గనక మనం కాపాడుకున్నట్లయితే ధర్మాన్ని కాపాడుకున్న వాళ్ళమవుతాము, దాన్నే గనక మనం కూల్చేసినట్లయితే ధర్మాన్ని మనం కూల్చేసిన వాళ్ళమవుతాం. ధర్మం నిలబడాలి అంటే నమాజ్ స్థాపన జరగాలి. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నమాజ్ మహత్వాన్ని తెలియజేస్తూ చెప్పిన మాట ఏమిటంటే, మీలో ఒక వ్యక్తి ఇంటి ముందర స్వచ్ఛమైన నీటి కాలువ ఉంది, ఆ వ్యక్తి సమయం మార్చి సమయం రోజుకి 5 సార్లు వెళ్ళి ఆ స్వచ్ఛమైన నీటి కాలువలో స్నానం చేస్తున్నాడు, అలా రోజుకి 5 సార్లు స్నానం చేసే ఆ వ్యక్తి శరీరం మీద ఎలాంటి మైల అనేది మిగిలి ఉంటుందా అని సహాబాని ప్రశ్నించారు. ఉండదు అని సహాబా సమాధానమిచ్చినప్పుడు, 5 పూటల నమాజ్ యొక్క ఉపమానం కూడా ఇలాంటిదే, మనిషి వల్ల జరిగిన పొరపచ్చాలు కానీ పొరపాట్లు కానీ పాపాలు కానీ 5 పూటల నమాజుల వల్ల అలానే ప్రక్షాళించబడతాయి. అయితే మహానేరాలు ఏవైతే ఉంటాయో వాటికి మనిషి దూరంగా ఉండాలి, తౌబా చేసుకుంటే కానీ అల్లాహ్ సుబ్హానహు వతాలా వాటిని మన్నించడు. కనుక అభిమాన మిత్రులారా, సూరతుల్ కౌసర్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అవిశ్వాసుల అవహేళన చేసేవారు. అవహేళన అనేక రకాలుగా ఉండేవి. అందులో మగ సంతానం పుట్టింది పుట్టినట్టుగా మరణించారు అన్నక ఈ విషయాన్ని తీసుకొని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మనోవేదనకు మనోక్షోభకు గురి చేయడానికి ప్రయత్నం చేసేవారు. ఎందుకంటే వంశ గౌరవాన్ని కొడుకులే ముందుకు తీసుకెళతారు అన్న యొక్క ఆలోచన ఉండేది కనుక. మనకు వంశధారకుడే లేడు కనుక నువ్వు ప్రారంభించిన ఈ సత్యధర్మ ప్రచారం ఏదైతే ఉందో ఇది నీ తర్వాత మోయడానికి, తర్వాత అనేది తరాలకు చేరవేయడానికి మగ సంతానమే లేడు నీకు అన్నట్టుగా వారు తోక తెగిన వ్యక్తి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అవహేళన చేసేవారు. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తాలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఓదారుస్తూ, ఓ ప్రవక్త మీరు చింతించాల్సిన అవసరం లేదు, ఖేదపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు, పరలోకంలో మీకు హౌజే కౌసర్ని మేము ప్రసాదిస్తాము, అలాగే ప్రళయం వరకు అంతం కాని అద్భుతమైన సముదాయాన్ని మీకు అనుగ్రహిస్తాము అని అల్లాహ్ సుబ్హానహు వతాలా ఓదార్చడం జరిగింది. కనుక అభిమాన మిత్రులారా, సూరతుల్ కౌసర్ ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి
ఒక గొప్ప ఓదార్పు అన్న విషయం కూడా మనం ఈ సందర్భంగా గమనించాలి. అదే విధంగా అభిమాన మిత్రులారా, వన్హర్ అంటే ఖుర్బానీ. ఖుర్బానీలో మనం ఏం చేస్తాం? జిబహ్ చేస్తాం. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జిబహ్ అల్లాహ్ నామంతో చేయాలి, అల్లాహ్ కోసం చేయాలి అన్నారు. మన్ జబహ లిగైరిల్లాహ్ ఫఖద్ అష్రక్. బిస్మిల్లా అనే చేస్తున్నాడు, అయితే ఓ రాయి దగ్గరకు వెళ్ళి, ఓ చెట్టు దగ్గరకు వెళ్ళి, ఓ మానవ దగ్గరకు వెళ్ళి, ఓ దర్గా దగ్గరకు వెళ్ళి అతను జిబహ్ చేస్తున్నట్లయితే అది అల్లాహ్ నామంతో చేస్తున్నప్పటికీ షిర్క్ అవుతుంది. కనుక అభిమాన మిత్రులారా, ఇది గమనించాల్సిన విషయం. అల్లాహ్ నామంతో జిబహ్ చేయాలి, అల్లాహ్ కోసమే జిబహ్ చేయాలి. కనుక ఈరోజు కొత్త ఇల్లు కట్టిన సందర్భంగా జంతువుల్ని జిబహ్ చేస్తున్నారు, కొత్త కారు కొన్న సందర్భంగా జంతువుల్ని జిబహ్ చేస్తున్నారు, కొత్త కార్యాలయం నిర్మించారు కనుక అక్కడ బలి కోరుకుంటుందన్న మూఢనమ్మకం తోటి అక్కడ కూడా జంతువుల్ని జిబహ్ చేస్తున్నారు. ఇలా జిబహ్ చేసే వాళ్ళలో అవిశ్వాసులు ఉన్నారంటే అది వారి విశ్వాసం. కానీ విచారకరమైన విషయం ఏంటంటే ముస్లింలు పెద్ద ఎత్తున ఉన్నారు. కనుక ఈ మూఢనమ్మకాలు, షిర్క్ సమ్మిళిత ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో వీటిని పూర్తిగా మనం విడనాడాల్సిన, వదులుకోవాల్సిన ఆవశ్యకత అవసరమనేది ఎంతైనా ఉంది అన్న విషయం కూడా ఈ సందర్భంగా సూరతుల్ కౌసర్ ద్వారా మనకు తెలుస్తాం. అలాగే అభిమాన మిత్రులారా, సూరతుల్ కౌసర్లో ఫసల్లి లిరబ్బిక వన్హర్ అంటే ఈద్ సంబంధిత ఆదేశాలు కూడా మనకు దొరుకుతాయి. అంటే ఈద్ నమాజ్ ఎలా ఉండాలి అంటే ముందుగా నమాజ్ అవ్వాలి, ఆ తర్వాత ఖుత్బా అవ్వాలి, ఆ ఖుత్బా అనంతరమే ఖుర్బానీ చేయాలి. ప్రవక్త సలేసం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే, నమాజుకు ముందు ఒకవేళ కనుక ఖుర్బానీ ఇచ్చినట్లయితే అదే రోజు ఇచ్చినప్పటికీ అది సామాన్యంగా జిబహ్ చేయబడిన జంతువుగా ఉంటుందే కానీ ఖుర్బానీ కిందికి రాదు. ఖుర్బానీ కిందికి ఎప్పుడు వస్తుంది? అదే సంకల్పంతో ఏ పశువునైతే మనం పెట్టామో ఆ పశువుని ఈద్ నమాజ్ అనంతరం చేస్తేనే అది ఖుర్బానీ కిందికి వస్తుంది. కనుక ఈ ఆదేశం అనేది కూడా, ఈ వివరణ అనేది కూడా అల్హమ్దులిల్లా సూరతుల్ కౌసర్ ద్వారా మనకు లభిస్తుంది. ఏదేమైనప్పటికీ అభిమాన మిత్రులారా, ఇవి వీటితో పాటు ఉన్న మహాద్భుత విషయాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా కౌసర్ సంబంధిత వివరాలు ఏ విధంగా ఉహద్ కౌసర్కి సంబంధించిన వివరాలు అనేవి హదీసుల అల్హమ్దులిల్లా ఉన్నాయి. వాటికి సంబంధించిన సమాచారాన్ని కూడా మనం సేకరించాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ యొక్క సూరా వెలుగులో మనకు తెలిసే మరికొన్ని మంచి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాల్ని తెలుసుకొని మన జీవితంలో మనం వాటికి చోటు కల్పించి అల్లాహ్ సుబ్హానహు తాలా యొక్క ప్రసన్నతను చూరగొనే యొక్క ప్రయత్నం మనమందరం చెయ్యాలి. అలానే మీరు చేస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాం. వజజాకుమల్లాహు ఖైరన్ వ ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.